బుధవారం నర్సాపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకం దేశానికి ఆదర్శమని ఎమ్మెల్యే అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలకు అండగా ఆదుకున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, జెడ్పీటీసీ బాబ్య నాయక్, తహసీల్దార్ భాస్కర్, డిప్యూటీ తహసీల్దార్ నవీన్, సర్పంచ్లు శ్రీరాములు, శివకుమార్, సురేష్ గౌడ్, వెంకటేష్ గౌడ్, తామ్య నాయక్, అశోక్, జితేందర్ రెడ్డి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మరి మన రాష్ట్రంలో బీసీలు కూడా ఎక్కువ ఉన్నారు, ఏబీసీలు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇచ్చినట్టయితే బాగుంటుందంటే ముఖ్యమంత్రి గారు 75,000 స్టార్ట్ చేసి ప్రతి కులస్తులకు కూడా సంపన్న జాతికి ఇవాళ లక్ష రెండు పదాలు ఇచ్చి మన అందరం ఆడుకుంటున్న సంగతి మీ అందరికీ ముఖ్యమంత్రి గారు మేము బీసీలకు 49, ఏబీసీలకు 1, ఎస్సీలకు 5, ఎస్టీలకు 12 చెట్లు పంపిణీ కార్యక్రమం ఉన్నది. మరి చాలా సంతోషం. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలలో మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఒకసారి ఆలోచన చేసుకున్నట్టయితే కరెంట్ పరిస్థితి ఏంటంటే కరెంట్ ఎటువంటి పరిస్థితులలో మనం ఉంటుంది, ఎక్కడ మనం ఏ ఊరికి పోయినా కూడా కలిపేటి మోటార్లు కాలిపోయి రిపేర్స్ కు మరి ఎప్పుడో అటువంటి పరిస్థితులు ఉండే మరి 8 సంవత్సరాలలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటలు కరెంట్ ఇచ్చి బ్రహ్మాండంగా రైతులందరూ ఆదుకొని ఇవాళ రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చే రాష్ట్రం యావత్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మనం చాలా బ్రహ్మాండ ముఖ్యమంత్రి గారు మనం అందరినీ మన కళ్యాణ లక్ష్మి మీ కాన్స్టిట్యూన్సీ వచ్చిందా రాకపోతే పెండింగ్ ఉంది ఇక్కడి నుంచి చెప్తాం అనే మాట ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తుంటారు. మరి మనం కూడా రాత్రి వాళ్ళు మన అధికారులు గాని మన సర్పంచులు గాని ఎంపీటీసీలు గాని ప్రతి ఒక్కరు ఎంపీపీలు గాని జెడ్పీటీసీలు గాని కష్టపడి అధికారులు కూడా